హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి సూపర్ రెసిపీ, అదేంటంటే బక్లోవా. ఇదేంటంటే టర్కిష్ రెసిపీ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, బెల్ ఐకాన్, అది క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, 2 కప్స్ మైదాని తీసుకొని ఇందులో నేనంటే ఒక 250 గ్రామ్స్ నెయ్యి అయితే పడుతుందండి, చూస్తున్నారు కదా. ఇలా ఈ నెయ్యి అనేదేమో మనం కొంచెం వేడి చేయాలన్నమాట. అది కొంచెం లిక్విడ్లో వచ్చేటప్పుడు ఈ మన ఈ మైదాలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత ఏంటంటే లైట్గా సాల్ట్, అలాగే మీకు ఒకవేళ కానీ మీ దగ్గర కానీ బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయచ్చు, లేకపోతే అది స్కిప్ చేయొచ్చండి. సో చూస్తున్నా కదా, ఇలాగ నెయ్యిని కొంచెం మనం వేడిగా చేసుకొని ఆ వేడి నెయ్యిని ఇలాగ మన ఈ పేస్ట్లో వేసుకొని మెత్తగా మనం చపాతీ కలిపే విధంగా మెత్తగా కలుపుకోవాలండి. అలాగనే కొంచెం పలచగా గట్ట కలుపుకోవద్దు. చూస్తున్నారు కదా, సాల్ట్ ఏంటంటే మన దాంట్లో ఉన్న తీపిదనం తెలియడానికి మనం లైట్గా జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రం వేయాలండి పక్కగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా దాన్ని చపాతీ మొదలా చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఒక 2-3 పీసెస్లో ఇలా ఇలా చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం మన ఈ మనం చేస్తాం కదా చపాతీ మొదలాగా, అదంతా ఏంటంటే కొంచెం మెత్తగా మనకి క్రంచీగా కొంచెం రావడానికి కోసం అనమాట. సో ఇలా చేసుకొని మీరేమో దీన్ని ఒక 1 అవర్ పాటు సైడ్కి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. 1 అవర్ నానిపోయిన తర్వాత మీరు ఒక 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఈ విధంగా, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా కానీ బాగా చేసినట్టయితే మనకి ఈ బక్లోవా అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 అవర్ తర్వాత నేను ఇలాగ చిన్న చిన్న చపాతీ ముద్దలా తీసుకొని పెట్టుకున్నాను అనమాట. మనం చపాతీ చేస్తాం కదా, అదే విధంగా చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇలాగ చపాతీలా చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చూడండి, మీకు ఎంత వీలైతే అంత పలాచగా ఒత్తుకోవాలండి. మీరు ఎంత పలుచగా ఒత్తుకుంటే మన ఈ బక్లోవా అన్నది అంత క్రంచీగా వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఇదే విధంగా మీరు ఫాలో అయితే చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ కానీ పిండి అంటుకున్నట్టుగా అంటే లైట్గా మైదా ఉంటుంది కదా, మైదా కూడా వేసుకున్నట్టయితే మీకు కొంచెం అది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట, ఇక్కడ మడతలు గొట్ట లేకుండా. చూడండి, ఇంకోటి ఏంటంటే ఈ బక్లోవా షీట్స్ కూడా మనకి బయట దొరుకుతాయండి, మీకు కావాలంటే అవి స్వీట్ షాపుల్లో గట్ట దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా చాలా కాస్ట్ అండి, ఒక 1/2 కేజీ 1400 ఉంటుంది తెలుసా, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. అందులో ఇంకా రకరకాల వెరైటీస్ ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది తెలుసా. సో చూడండి, ఇక్కడ మనది అయితే ఇక్కడ ఈ విధంగా నేనైతే పలుచగా ఒత్తుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకున్న తర్వాత మనం ఈ వేడిగా చేసి ఉంచుకున్నాం కదా నెయ్యిని, ఆ నెయ్యిని అనమాట కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి. మీరు ఎన్ని పీసెస్ అంటే ఇప్పుడు ఒక మనకి ఒక 5-6 షీట్స్గా మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ప్రతి షీట్ మీద ఇలాగ నెయ్యి వేస్తుండాలి, అలాగే మైదా కూడా దానిపైన రాస్తూ ఉండాలండి. సో ఇప్పుడు చూడండి, నేను అదే చేస్తున్నాను ఇక్కడ. సో నెయ్యి ఇలా మైదా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ షీట్స్ అనేవి ఒకటి ఒకటి అంటుకోవండి, పైగా కొంచెం పొరలా వస్తాయన్నమాట. బక్లోవా అనేది చాలా పొరలుగా ఉంటుంది, చాలా ఎంత క్రంచీగా ఉంటుందో తెలుసా. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక 6 షీట్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. దానికోసం ఏంటంటే ఒక షుగర్ ఒక 1 కప్ వరకు నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే జనరల్గా షుగర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అనేది, కాకపోతే మేము కొంచెం తక్కువగా తింటాం కాబట్టి అందుకని చెప్పి లైట్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు 1 కప్ కానీ షుగర్ తీసుకున్నట్టయితే దానికి కొద్దిగా ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నా కదా, ఈ విధంగా పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని దాన్ని బాగా కరగనివ్వాలండి. హైలో గట్ట పెట్టేస్తే మాత్రం అడుగు మాడిపోతుంది. సో మీకు అందుకని చెప్పి మరీ చెప్తున్నాను. ఇందులో ఏంటంటే జస్ట్ ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన ఈ పంచదార పాకం అనేది గట్టి పడదన్నమాట. ఏంటంటే కొంచెం తీగలాగా అలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తప్ప గట్టిగా అయిపోవడం అంత అంటుకుపోవడం గట్టి ఉండదు. ఓకేనా? సో అందుకని చెప్పి మీరు నిమ్మకాయ అనేది వేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను నట్స్ తీసుకుంటున్నాను, ఆల్మండ్స్, నెక్స్ట్ అలాగే కాజు. ఇక్కడ ఆల్మండ్స్ అనేవి లైట్గా
పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే కాజు అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ షుగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని అది పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకుని అదనమాట బాదంలో యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. మీకు కాస్త ఇంకా వాల్నట్స్ కానీ ఏవైనా సరే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇంట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ కాజు అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఇలా షుగర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలండి. మీకు కావస్తే ఎక్కువ షుగర్ కూడా పౌడర్ షుగర్ పౌడర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన షీట్స్ అనేవి ఈ విధంగా నేను పలుచగా పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మన బక్లవా అనేది ఇకటి ఇలాగా పువ్వులాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. అది ఎలాగనేది ఇప్పుడు చూడండి. మీరు ఇలా చేస్తునేటప్పుడు అది అంటుకోదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాకపోతే కొంచెం లైట్గా వాటర్ గట్టా ఏమైనా తడి చేసినా పర్వాలేదు, లేదంటే మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కూడా చేసినా కూడా బాగుంటుందండి. చూస్తున్నా కదా ఇప్పుడు మన ఈ షుగర్ పౌడర్ ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ పైన ఇలా జీడిపప్పు అనేది వేస్తున్నాను. ఇలా జీడిపప్పు ఇలా వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. సో మన షీట్స్ అనేవి ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ మిగిలిపోయినవి వేస్టేజ్ కాకుండా ఇలా ఈ విధంగా మొత్తం అంతా రోల్ చేసుకొని ఇలా చేసుకొని ఆయిల్లో కానీ డీప్ ఫ్రైగా చేసుకుంటే ఇవి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చూస్తున్నా కదా, సో నేను ఆ మిగిలిపోయిన షీట్స్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఈ విధంగా రోల్ చేసుకొని వాటిని ఇలా చేసుకొని అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాను. కాబట్టి ఆ వీడియో కొంచెం లైట్గా మిస్ అయింది. ఇక చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన ఈ చపాతీ షీట్స్ అనేవి అనమాట. ఇలాగ మొత్తం 4 సైడ్ నీట్గా కట్ చేసుకొని ఒక మంచి షేప్లో కానీ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మన ఇవి ఫ్లవర్ డిజైన్గా పెట్టేటప్పుడు నీట్గా వస్తాయి అనమాట. అందుకోసమే అంతే. సో నేను ఇది ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. మీరు 2 షీట్స్ కానీ తీసుకొని చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇది దాన్ని ఏమంటారు ఓవెన్లో గట్రా ఏం చేయట్లేదండి, జస్ట్ ఇంట్లో పెనం పైన చపాతీ పెన ఉంటుంది కదా, ఆ చపాతీ పెనం పైన ఇది ఒక ప్లేట్లో పెట్టి చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఒక 2 షీట్స్ తీసుకుంటున్నానండి. చూసారు కదా, మీకు కావాల్సే ఒకవేళ కానీ మీరు కానీ ఓవెన్లో గట్ట చేసుకోవాలనుకుంటే ఒక 3-4 షీట్స్ చాలా పలుచగా చేసుకొని ఈ విధంగా మీరు కానీ చేసుకున్నట్టయితే అవి ఇంకా లేయర్స్ లేయర్స్గా వస్తాయి. ఓకేనా, చూసేయండి. ఇక్కడ చూడండి, మనం ఈ చపాతీ ప్యాన్ అనేది ఒక 2 మినిట్స్ ముందే బాగా వేడి చేసి పెట్టుకోవాలండి. దాని మీద ఒక చిన్న ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి దానిపైన నేను ఇలాగ ఒక పళ్ళెం పెట్టుకున్నాను. పళ్ళెం పెట్టుకొని దానికి ఏంటంటే కొంచెం నెయ్యి రాయాలి. నెయ్యి రాసిన తర్వాత దానికి కొంచెం మైదా కూడా యాడ్ చేయాలి. మైదా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ చేసి రెడీ బక్లోవా పెట్టుకున్నాం కదా రెడీ చేసి, వాటిని అనమాట ఇందులో పెట్టుకొని దానిమీద మన ఈ వేడిగా ఉండే నెయ్యిని మాత్రమే వేయాలండి. సో కొంచెం నెయ్యి కానీ ఎక్కువగా వేసినట్టయితే మనకి ఇవి చాలా చాలా టేస్టీగా వస్తాయి. సో చూసినా కదా, ఇలా నెయ్యి అంతా యాడ్ చేసుకొని 1 అవర్ పాటు దాన్ని బేక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మన ఈ బక్లోవా అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. సో రెడీ అయిన తర్వాత ఆ వేడిగా ఉండేటప్పుడే మన ఈ షుగర్ సిరప్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నా కదా, ఈ షుగర్ సిరప్ ఇందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది చాలా చాలా బాగా వస్తుందన్నమాట స్వీట్గా. మీరు కానీ ఎక్కువగా స్వీట్ తినేవారు అనుకుంటే కొంచెం షుగర్ సిరప్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలాగా సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఎటువంటి అంటే కదపడం తినడం గట్టి ఏం చేయొద్దు. ఆ షుగర్ సిరప్ బాగా అది పట్టిన తర్వాత అప్పుడు కానీ 2-3 అవర్స్ తర్వాత కానీ మనం తింటే అది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా నేను ఇక్కడ లైట్గా షుగర్ సిరప్ అనేది యాడ్ చేశాను. ఫైనల్గా అయితే మన బక్లోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను, జస్ట్ వాచ్.
సో ఇప్పుడు నేను కొరుకుతా దీన్ని చూడండి. సూపర్ అండి. ఇదండి ఈరోజు మన వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.